చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ నల్లసానిపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు శంకరయ్య 10 ఏళ్లకు పైగా చిట్స్ నిర్వహించేవాడు. పలమనేరు బజారు వీధిలోని ఓ అద్దె గదిలో జ్యోతి శంకరయ్య పేరుతో చిట్ ఫండ్ కంపెనీ బోర్డు పెట్టాడు. ఇతని వద్ద ఇతర జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్లు, చిట్టీలు కట్టిన వాళ్లు 100 మందికి పైగా ఉన్నారు. పలమనేరు, నల్లసానిపల్లి, తెట్టుమిట్ట, మేలుమాయి, గుండ్లుపల్లి, బైరెట్టిపల్లి తదితర గ్రామాల్లో ప్రజల చేత లక్షల్లో చిట్టీలు కట్టించుకున్నారు. ఈయన చిట్టీ వ్యాపారం ప్రారంభించిన కొత్తలో 4 చిట్టీలు కట్టించుకోవడం, అధిక వడ్డీతో తిరిగి చెల్లించడం లాంటివి చేయడంతో ప్రజలు బాగా నమ్మారు. ఆ తర్వాత చిట్టీల డబ్బుతో గ్రామంలో దాదాపు 50 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం, పట్టణంలోని మారమ్మ గుడి వీధిలో 1 కోటి రూపాయలకి పైగా వెచ్చించి చెప్పుల దుకాణం, పలుచోట్ల ఆస్తులు కూడేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. నా పేరు చారు సాంబ శివాసార్, మాదిదే గ్రామం నాసానపల్లి. ఇదే ఊర్లో ఉండే శంకరయ్య దగ్గర సీటు వేసినాము. ఆయన వచ్చిన మాకు 2 సార్లు ఏమో సీటు కరెక్ట్గానే, మూడోసారి వచ్చి 10 లక్షల రూపాయలు సీటు ఓపెన్ చేసినామని చెప్పినాడు. నెలకు 25 వేలు కట్టాలన్నారు, కట్టినాము. కట్టిన డబ్బంతా ఎత్తుకొని ఉడాయి చేసినారు సార్. ఎక్కడికి వెళ్ళినాడో తెలియదు. మేమంతా బాధితులు, బాధపడుతూ ఉన్నాము. ఎంతో కష్టపడి కట్టిండే డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఆయన ద్వారా మాకు, ప్రభుత్వం ద్వారా మాకు సహాయం అందించాలని ఏదో మేము కోరుతున్నాం సార్. మా డబ్బులు ఎత్తుకొని పోయిన మనిషినన్నా మాకు అప్పగించండి సార్. ఈ మరి ప్రతి ఒక్కరిని ఏమారిచ్చినారు సార్. ప్రతి ఒక్క గ్రామంలో వచ్చి దగ్గర అంటే ఒక 5 కోట్ల 6 కోట్ల రూపాయల వరకు ఏమారిచ్చుకొని భార్యాబిడ్డలతో సహా ఉడాయించేసినారు సార్. ఎక్కడున్నాడో తెలియదు మాకు. ఆయన పట్టించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. మేము ఎన్ని రోజులు కనపడలేదు ఆయన? ఆయన వచ్చిన ఇప్పుడు 15 రోజులు 20 రోజుల నుంచి సార్. ఆయన వెళ్ళి 20 రోజులు దగ్గర వస్తా ఉంది. 5వ తేదీ నుంచి సార్, 5వ తేదీ నుంచి ఆయన వెళ్ళిపోయినాడు సార్. ఇచ్చినాం సార్. ఇప్పుడు సార్ మేము ఇచ్చి ఇప్పుడు దగ్గర 10 రోజుల నుంచి ఇచ్చినాం సార్. కేసులో చెప్పారు పట్టిస్తామని చెప్తున్నారు సార్. నాకు నేను అది హ్యాండిక్యాప్ సార్. నాకు వచ్చిన పింఛని డబ్బులు కూడా ఆ సీటీకే కట్టినాను సార్. ప్రతి నెల వచ్చే పింఛని డబ్బు కూడా ఆయన దగ్గరనే చేర్చినాయి సార్. కట్టిన డబ్బు వచ్చి 2.5 లక్షల దాకా నాది ఎత్తుకొని పోయినారు సార్. వచ్చే ఆస్తులన్నింటినీ బినామీల పేరిట మార్చినట్లు సమాచారం. ఒక్కొక్కరికి 10, 11, 6, 9 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉందని బాధితులు చెబుతున్నారు. మా ఆయన చెట్ల పరమి మార్చేస్తాడు. వాళ్ళు చీటి వేసుకోండి, మీరు బాగుంటారు. మా పిల్లలు 3 పిల్లలు సార్. మాకు సంపాదించుకొని పిల్లలకి ఏదో చేద్దాం, చదువులకు పెడదాము అనుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఏమరిచ్చేసి మార్చేసిపోయినారు సార్. 3 నెలలైంది సార్ సీటు కూడా ఎత్తేసి. డబ్బులు ఇంకా మాకు లేదు. 10 లక్షలు సార్. ఇవ్వచ్చింది ఆ డబ్బు మా సొంతం కాదు. మేము 10 మంది దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళకన్నీ పెడితేనే అది ఈ కన్నా పోయినా. వాళ్ళంతా వచ్చి మమ్మల్ని అడిగితే మేము వాళ్ళ దగ్గర కడితే మీకు డబ్బులు కరెక్ట్గా ఇస్తారని చెప్పి వాళ్ళకి వాళ్ళ దగ్గరనే కట్టిపించినారు సార్. అందరూ 10 మంది సేరే వాళ్ళ దగ్గర కడితే 23 లక్షలు కట్టినాం. సీట్ అయిపోయింది మాకు ఈ కన్నా చిట్టి అయిపోయింది. 6 నెలలుగా చిట్టీ డబ్బు కోసం బాధితులు శంకరయ్య ఇంటి వద్దకు వెళ్లగా వాయిదాలు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసుకుని కుటుంబంతో సహా పరారయ్యాడు. కొన్నాళ్లు పాటు పలుచోట్ల గాలించిన బాధితులు అతని జాడ దొరక్కపోవడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఎస్ఐ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, నెల రోజుల క్రితం కేసు నమోదు చేసి శంకరయ్య కోసం గాలిస్తున్నామంటూ తెలిపారు. నరసానిపల్లి గ్రామంలో ఉండేటువంటి శంకరయ్య మరియు అతని భార్య జ్యోతి ఇద్దరు కూడా ఇల్లీగల్గా చిట్స్ రన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు గత కొంతకాలం నుంచి చిట్స్ రన్ చేస్తూ 5 లక్షల రూపాయలకి 10 లక్షల రూపాయలకి చిట్టు డబ్బులు కట్టించుకొని ఈ మధ్య రీసెంట్గా వాళ్ళు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళందరినీ మోసం చేసి పరారైపోయినారు. దీని గురించి మాకు పర్మిన్ అని చెప్పేసి ఒక మేము కంప్లైంట్ చేసినారు. దాని మీద మేము కేసు కూడా రిజిస్టర్ చేసినాము. కేసు దర్యాప్తులో ఉంది. ప్రస్తుతానికి శంకరయ్య కానీ జ్యోతి కానీ ఇద్దరు కూడా ఆ ఊర్లో లేరు, పరారై వెళ్ళిపోయినారు. వాళ్ళ కోసం తీవ్రంగా గాలిస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా పట్టుకునేసి వీటికి తీసుకొచ్చేసి చట్ట ప్రకారం ఏమున్నా చర్యలన్నీ తీసుకుంటాము. ఫర్దర్ నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఈ చిట్ ఫండ్స్ డబ్బులు కట్టించుకుంటున్నారో వాళ్ళు ఆథరైజ్డ్ చిట్స్, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ ఉందా లేదా అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ ఉన్న చిట్లను దగ్గర మాత్రమే డబ్బులు కడితే గవర్నమెంట్ కానీ వాళ్ళ దగ్గర నుంచి చిట్లు డబ్బులు తీయడం కానీ చేయడం కానీ చేయడానికి మాకు వెసులుబాటు ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇల్లీగల్గా అనాథరైజ్గా చిట్లు కట్టడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర మీరు చిట్లు కట్టడానికి మోసపోవద్దని చెప్పేసి నేను మా పోలీస్ శాఖ తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.